ఆశతో ఉత్సాహంతో ఆనందం ఈ రోజు కోసం ఎదురు చూశాను. నవ్వుముఖంతో నన్ను చూద్దామనుకున్నాను. ఇదేమంత పెద్ద కోరిక కాదుగా, అది ఎందుకు నెరవేరకపోవాలి? చూడు నాయన, నువ్వు అనవసరంగా గోరంత విషయాన్ని కొండంతగా చేసుకుంటున్నావు. అది కాదు కావలసింది. కొండంత కష్టాన్నైనా గోరంతగా చూడటం నేర్చుకోవాలి నాయన. పరిస్థితులకు ఎన్నడూ బానిసవు కావద్దు. తల వంచి పారిపోవటం కన్నా తల ఎత్తి పోరటం మంచిది. నీ ఆత్మే నీకు సాక్షి. పద నాయన. తాతాజీ, నాన్న తగ్గలేని లోటు తీర్చారు. నన్ను ఒక మనిషిని చేశారు. నీ మేలు ఎన్నటికీ మరవలేను. చేసిన మేలు కాదు నాయన, చెప్పిన మాట మరవకుంటే చాలు. చూడు, ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం. నీలోని ఉడుకు దుడుకే నీ జీవితంలో ఒడుదుడుకులు తెచ్చింది. అది తగ్గించుకో, ఆలోచన పెంచుకో, అందరి చేత మంచి అనిపించుకో. ఇక వెళ్ళిరా నాయన. కనపడటం లేదా? ఏం ఒళ్ళు చించమలాడుతుందా? వారే మేరా షేర్ దిల్ సుర్మా. ఫిర్ క్యా సమ్జారే ఖుర్మా. ఏమండి, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుంది? 3.5 నిమిషాలు లేడు. 3.5 నిమిషాలు లేటని. 3.5 నిమిషాల? మన పేరు చెప్తే రైలు కూడా ఆగిపోతున్నాయి. అరే యార్, కిస్మత్ కా ఖేల్ హై. అరే డోల్, నువ్వెక్కడ దాపరించావోయ్. శ్రీపురానికి టికెట్ ఎంత? 5 రూపాయలు ఆ రణాలు. నాకేం తెలియదు, నాకేం తెలియదు. చేసేది ఏదో బాగానే చేశాడు. ఏ పోరటంటే వీళ్ళు తీసుకున్న లాకపోవే. ఎందుకని? దొంగతనం చేసినందుకు. నేను చేయలేదని మీకు కాదు చెప్పడం? ఆ సంగతి నాకు కాదు, కోర్టులో చెప్పుకు. నిజం చెప్తే మీకు అర్థం కాదా? నార్మల్ చూస్తారే. ఎవడో బద్మాష్ ఒక 6 నిమిషం వెళ్ళి చైన్ లాగేశాడు. మీరెందాక? శ్రీపురం వెళ్తున్నాను. ఎక్కడైనా ఆచోకి తగిలితే కబురు చేస్తానులేండి. కానీ పరీక్షగా చూడడానికి అవకుండా పోయింది. బాబు, ఇలాంటి చొక్కా వేసుకుని ఉంటాడండి? ఇతను వేసుకున్నాడు. దొంగేనంటావా? పారిపోవడం నేర్చిన వాడు వేషం మార్చలేడు. బాగా అన్నారు. వస్తానండి. థ్యాంక్స్. దొంగ మగాడేనా? వాళ్ళు వెతికేది నీకోసమేనా? దొంగ కోసం. ఆ దొంగ నువ్వే?
అయితే చెప్పలేకపోయావు. కాకపోతే తమరు ఎందుకండి బెంచికింత దాక్కున్నారు? దానికేం లే, అవసరం వస్తే వసుదేవుడు కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. చాలే పోతావా బావా? పోతాను. అబ్బాయి అనుకున్నాను. ఇంకా రాలేదా బాబు? అదే అయ్యమ్మ, కంగారు పడుతున్నాను. నిన్న అనగా బయలుదేరాట, ఇంతవరకు రాలేదు. ఏమైపోయాడు ఏమో. నాన్న బాబు, నాన్న ఆనంద్, నాన్న ఆనంద్, నాన్న బాబు వచ్చావా? బాబు వచ్చేసానన్న. పెద్ద దెబ్బలేం తగలేదు కదా? ఏం లేదు నాన్న. అయ్యమ్మా ఇక్కడ ఉన్నాను బాబు. అయ్యమ్మా బాబు ఎంత గాలానికి కులాసాగా ఉన్నావా? ఓ ఎస్ కులాసా, డబుల్ కులాసా. శివం ఎస్ ఐఎమ్ హీ. ఆనంద్ బాబు ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా? నువ్వే కాదులే, స్మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది. ఆనంద్ బాబు స్మాల్ మేడం ఇప్పుడుంది చూడు, నా సాయి రంగ. శివం ఏమో చూడు. నాన్న ఇది కూడా నా కోసమే. ఎందుకు నాన్న ఇవన్నీ? నా సంతోషం కోసం. ఏం చూసుకున్నా, ఏం సాధించాన్ని? ఇంతకెంత కావాలి నాన్న? నువ్వు బుద్ధిమంతుడు అయ్యావని, ప్రయోజకుడు అవుతావని తాతాజీ ఉత్తరం రాశారు. ఎవరు చూశారు నాన్న? మీ అమ్మ ఆశీర్వాద బలం, దైవ బలం కలిస్తే నువ్వు ఎంతవాడి అవుతావో ఏమో. చూసావా, గంట కూడా గుర్తు ఉంది. పద నాన్న, స్నానం చేద్దుగా.